ఆన్సరబుల్ క్వశ్చన్ అండి, ఇంపార్టెంట్, ప్రీవియస్ బిట్ కూడా రాసుకోండి క్వశ్చన్. ఏ ఒక పనిని 11 రోజుల్లో పూర్తి చేస్తాడు, 11 రోజుల్లో పూర్తి చేస్తాడు. బి అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేయును, 20 రోజుల్లో పూర్తి చేయును. సి అదే పనిని 55 రోజుల్లో పూర్తి చేయును, 55 రోజుల్లో పూర్తి చేయును. ఏకి బీకామాసీలు, ఏకి బీకామాసీలు ఒకరి తరువాత మరొకరు, ఏకి బీకామాసీలు ఒకరి తరువాత మరొకరు రోజు విడిచి రోజు సహాయం చేసిన ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి అగును? రైట్, ఒకసారి అండి. ఏ ఒక పనిని 11 రోజుల్లో పూర్తి చేస్తాడు, బి అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేయును, సి అదే పనిని 55 రోజుల్లో పూర్తి చేయును. ఓకేనా? ఆల్టర్నేట్ డేస్ సంబంధించిన క్వశ్చన్ అండి. రైట్, ఏ ఒక్క మరి వరుసగా 3 చేస్తలేరు ఇక్కడ, ఎలా చేస్తున్నారు? ఏకి బీకామాసీలు సహాయం చేస్తుండ్రు, అంటే ఒకరోజు ఏ పని బి సహాయం చేస్తుండు, మరొక రోజు సి సహాయం చేస్తుండు, మళ్ళీ నెక్స్ట్ బి సహాయం చేస్తుండు, ఆ తర్వాత సి సహాయం చేస్తుండు, అంటే 3 మారతలేరండి ఇక్కడ. ఏ అనేటువంటి రెగ్యులర్గా ఉంటుండు వారి. ఏకి బీకామాసీలు ఒకరి తర్వాత ఒకరు సహాయం చేస్తురు. రైట్, సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు ఈ మూట్లల్లో కాసా కట్టాలి అంటే మూట్లల్లో పెద్దది ఏం చెప్పచ్చు? 55 చెప్తాం. 20 ఎక్కంలో 55 వస్తుందా? రాదు. 55 రెంట్లు ఎంత? 110. 110 అంటే 20 ఎక్కంలో వస్తా? రాదు. 55 ముళ్ళు ఎంత? 165. ఓకేనా? మరి 20 టేబుల్ వస్తా? రాదు. 55 నల్లు ఎంత చెప్పచ్చు? 220 చెప్పచ్చా? రైట్, 20 టేబుల్ వస్తుందా? వస్తుంది. 11 టేబుల్ వస్తుందా? వస్తుంది. అంటే ఈ మూడింటి యొక్క ఎల్సిఎం ఎంత చెప్పచ్చు? 220 చెప్పచ్చు. క్లియరా? మరి 11 టేబుల్లో ఎంత వస్తుంది? 20లా. రైట్, 20 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 11లా. రైట్, మరి 55 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 4లా. రైట్, ఇప్పుడు 3 వరుసగా మారితేనేమో 20+11+4 అని చేస్తాం. మరి 3 మారుతున్నారా? మారుతలేదు. ఎలా చేస్తున్నారు అంటే ఒకరోజు ఏబీలు చేస్తున్నారు, రైట్, మరొక రోజు ఏసీలు చేస్తున్నారు. క్లియరా? ఏకి బీకామాసీలు ఒకరి తరువాత మరొకరు, రైట్, సహాయం చేసిన రోజు విడిచి రోజు, అంటే ఒక రోజు ఎవరు చేస్తారు? ఏబి చేస్తారు. అంటే 20+11 ఎంత? 31. క్లియరా? ఎనీ డౌట్? ఓకేనా? నెక్స్ట్ రోజు ఎవరు? ఏసి 20+4 ఎంత? 24. ఇప్పుడు ఇవి కౌంట్ చేయాలి. క్లియరా? ఇంతకుముందు ఇవి కౌంట్ చేసుకున్నాం. ఎందుకు ఇలా కౌంట్ చేసుకున్నాము అంటే ఆ 3 వరుసగా ఒకరి తర్వాత ఒకరు మారుతుంటే ఇవి కౌంట్ చేసుకుంటాం. మరి ఇక్కడ ఏంటి కండిషన్ ఏంటి? ఇక్కడ ఏకి బీకామాసీలు ఒకరి తర్వాత మరొకరు సహాయం చేస్తున్నారు కాబట్టి 31+24 ఎంత అండి? 55. ఓకే, 55. ఈ 55తో దేన్ని భావించాలి? ఈ ఎల్సిఎం ఏదైతే ఉందో దాన్ని భావించాలి. రైట్, 55తో భావిస్తున్నాం కాబట్టి నల్ల. రైట్, ఎంత అవుతుంది? 220. చేసాం ఎంత? 0. రిమైనింగ్ ఏమైనా మిగిలిందా? లేదు. ఇప్పుడు భాగఫలం ఎంత వచ్చింది నీకు ఇక్కడ? 4. ఇప్పుడు ఎంతమంది మారుతురు ఇక్కడ? ఒకలా, ఇద్దరా, ముగ్గురా? ఇద్దరు మాత్రమే మారుతురు. ఏ అనేటువంటి రెగ్యులర్గా ఉంటుడు. ఏకి బీకామా సీన్ సాయం చేస్తారు కాబట్టి ఇద్దరే మారుతురు కాబట్టి ఇంటూ 2 కాబట్టి ఎంత అన్నట్టు? 8. సో ఆన్సర్ ఎంత? 8. రిమైనింగ్ ఏమైనా మిగిలిందా? మిగిలేదు కాబట్టి ఆన్సర్ ఎంత? 8. ఎనీ డౌట్? ఓకే, ఒకటి వచ్చింది అనుకుంటే ఈ 1 పార్ట్ ఎవరు చేయాలి అంటే ఎవరు చేయాలి? ఏబీలు చేయాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 8 1/31 అని రాయాలి. ఓకేనా? డౌట్ ఏం లేదుగా. నెక్స్ట్ క్వశ్చన్.